పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. అందరికీ నమస్కారం. మళ్ళీ కాంటెంపరీ విషయం. ఎమ్మెల్యే కళ్యాణ్ రామ్ సినిమా చూశా, నాకు నచ్చింది. ముందు ఏం నచ్చిందంటే, మంచి లక్షణాలున్న అబ్బాయి ఎమ్మెల్యే అంటే పెట్టి ఆ టైటిల్కి ఎక్స్ట్రాడినరీగా జస్టిఫికేషన్ చేశాడు. సెకండ్ హాఫ్ ఎందుకు ఎమ్మెల్యే అని టైటిల్ పెట్టాడో జస్టిఫై చేశాడు. అది నాకు బాగా నచ్చిందండి. రెండు, ఇంటర్వల్ ట్విస్ట్ ఒకటి దెమ్మ తిరిగిపోతుంది. కానీ నేను సీనియర్ రైటర్ని కాబట్టి ఇంటర్వల్లో బయటకు వచ్చి పక్కన ఎన్ శంకర్ ఉంటే ఇది ఇది కదా అన్న, ఎలా చెప్పామన్నా అన్నాడు. నేను చాలా సినిమాలు రాశాను కాబట్టి కనిపెట్టానయ్యా, కామన్ ఆడియన్స్ కనిపెట్టలేరు దాన్ని అని. భలే కనిపెట్టేవన్నా నువ్వు ఎట్లా అని అంటే, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అని రైటర్స్ బ్రెయిన్లు ఆలోచిస్తూ ఉంటాయా, అందుకని నేను ఇంటర్వల్ ట్విస్ట్ ఇది అయి ఉంటుంది అని నేను అనుకున్నాను. అది అద్భుతం అండి. మూడు ఏంటంటే, ఎమ్మెల్యే అనగానే ఇదంతా ఏదో పొలిటికల్ సినిమా తీసి ఉంటాడు అని వచ్చిన కూర్చున్న వాళ్ళకి అద్భుతమైన లవ్ స్టోరీ చూపించాడు అండి. ఎందుకంటే ఏ సినిమాకైనా సరే ప్రేమ సఫలం అవుతూ లేదా ప్రేమ కావలసినంత భాగం కనుక సినిమాలో లేకపోతే వాటి సక్సెస్లు ఒక రేంజ్ దగ్గర ఆగిపోతామట. కాబట్టి ఒక కాజోలు అతని ప్రేమ కథ చాలా కొత్తగా కూడా ట్రీట్ చేశాడు. కాజోల్ని కళ్యాణ్ రామ్ చూస్తాడంటే నాకు లక్ష్మీ కళ్యాణం, ఎందుకంటే ఆ అమ్మాయి ఫస్ట్ ఫిలిం మేమే రాసాం, తేజ గారు డైరెక్టర్. ఆ అమ్మాయి అప్పుడు ఎంత చిన్న పిల్ల, అలా పక్కన ఇద్దరు కూర్చొని యాక్ట్ చేసిన సీన్లు, వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తా అంటే నాకు అలా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి అప్పటి జంట ఇప్పటి జంట అలా జ్ఞాపకాల్లో నాకు ఒక చిన్న మధురమైన జ్ఞాపకాలు వచ్చినాయండి. అలా ఇంకొకటి ఏంటంటే, దీనిలో మనం చెప్పుకోవాల్సినటువంటిది, పటాస్ దగ్గర నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్ మార్చాడు, డైలాగ్ డిక్షన్ కూడా మార్చాడు. దాన్ని దీనిలో కంటిన్యూ చేసుకున్నాడు. కంటిన్యూ చేయటమే కాకుండా ఇంకొంచెం ఎక్కువ చెప్పాడు, ఇంకొంచెం ఎక్కువయ్యాడు. సో ఎప్పుడైనా సరే నువ్వు అభినయంలో వాచకం కూడా ఒక భాగం అండి. ఆ డైలాగును నువ్వు ఎంత అందంగా చెబితే అంత అందంగా రిసీవ్ చేసుకుంటారు. అది అతను దీనిలో అలవాటు చేసుకున్నాడు. పొలిటికల్ సినిమా కాకుండా లవ్ డ్రామానే, ఓహో లవ్ డ్రామా చూసి ఎలా టైటిల్ పెట్టాడు ఏంటంటే, మళ్ళీ అద్భుతమైన పొలిటికల్ డ్రామా కూడా చూపించాడండి. కాబట్టి అతను ఒక కొత్త దర్శకుడు, పాత రచయిత అతను. ఆ రచయిత దర్శకుడు అవ్వాలంటే తను ఏం కోరుకున్నాడో ఆ లక్షణాలన్నిటితో కూడా దాన్ని తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి దాన్ని నడుపుతున్న తీరు ట్విస్ట్లు కనుక ఇవ్వకపోతే, ఇప్పుడు వీళ్ళు కొట్టింది వీళ్ళు కాదు వాళ్ళు అని అంటారు ఒక చోట, ఎవరో చెప్పను నేను మీకు, ఎందుకంటే ఇంకా సినిమా రన్నింగ్లో ఉంది కాబట్టి. అది ట్విస్టే అంటే, ఎప్పుడూ కూడా సినిమాకి మలుపు ఎంత గొప్పదో ట్విస్టులు కూడా అంత బాగుంటాయండి. అలా రకరకాలుగా తను సాధించాలన్నది సాధించుకోవడం కోసం అతను వేస్తున్న ఎత్తుగడలన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి రీతిలో తీసుకెళ్ళి క్లైమాక్స్కి వచ్చేసరికి, సినిమా మనం అంటామండి క్లైమాక్స్కి వచ్చేసరికి లడ్డూలాగా ఉందని, లడ్డూ లాంటి క్లైమాక్స్ అండి, అద్భుతమైన క్లైమాక్స్ని వర్కౌట్ చేసుకున్నాడు. సో కళ్యాణ్ రామ్, పటాస్ తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా, నీకు విజయవంతమైన సినిమా లభించింది. అయితే దీనిలో సినిమా చూస్తున్నప్పుడు మొన్న శ్రీమంతుల్లో ఈ క్లైమాక్స్ ఎలా ఉంటే బాగుండేదని నేను ఒకసారి పాఠంలో చెప్పాను మీకు. అలాగే ఇందులో కూడా సెకండ్ హాఫ్లో కొన్ని నాకు అనిపించినండి ఇలా ఇలా ఉండి ఉండే అని, అవి ఇక్కడ చెప్పను నేను. మన లెవెన్త్ అవర్ మొదలెడతా కదా పాఠాలు మీకు, ఆ లెవెన్త్ అవర్లో ఈ ఎమ్మెల్యే సినిమా సెకండ్ హాఫ్ ఇలా చేసి ఉంటే ఎలా ఉండేది, ఎందుకంటే ఎలా ఉండేదో మనకు తెలియదండి. మన ఊహలు తప్ప ప్రేక్షకులు ఇలా ఉంటే బాగుంటుందా అలా ఉంటే బాగుంటుందా అనేది తేల్చేది వాళ్ళు. కానీ ఊరికే ఫర్ వాట్ ఇట్ ఈజ్ వర్త్, స్టూడెంట్స్ నా దగ్గర నుంచి చాలామంది అడుగుతున్నారు, ఈ సినిమా ఎందుకు పోయిందో చెప్పండి, అది ఈ సినిమా ఎందుకు ఆడిందో చెప్పండి, ఈ సినిమాను ఇంకో రకంగా రాయొచ్చా చెప్పండి అని ప్రశ్నలు వేస్తున్నారు. అందుకని వీటిలో కూడా దీని మీద చెప్తా, కావాలంటే రంగస్థలంలో కూడా కొన్ని ఎపిసోడ్లు లెవెన్ తర్లో కొన్ని నేను చెప్పగలను అండి.
ఇది ఇలా చేసి ఉంటాను. మనం దాని బాగోగులు చెప్పను, నేను ఇలా కూడా చేయటానికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి అనేది మీకు 11th hour చెప్తా. ఎనీవే కళ్యాణ్ రామ్, మంచి విజయం సాధించావు. మళ్ళీ ఒక అద్భుతమైన కథతో నువ్వు మళ్ళీ వెండితెర మీదకి రావాలని, నీకు అన్ని విజయాలే లభించాలని. ఎందుకంటే హరికృష్ణ నాకెంతో ఆత్మీయుడు, ఆయన బిడ్డగా నువ్వు ఎంతో ఎదగాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే.